నవరాత్రి వసంత నవరాత్రి ఉత్సవ కార్యక్రమ పరంపరలో భాగంగా 7వ రోజు ఈరోజు రామాయణం మీద భక్తులకు బోధ్యం ప్రారంభమైన నిమిషాల్లో సంపూర్ణ రామాయణాన్ని 10 నిమిషాల్లో క్లుప్తంగా అన్ని రకాలు కవర్ చేస్తూ చెప్పాలని అనుకున్నాను. ఈ మన అందరిలో కూడా ప్రతిభను ఉపయోగించేందుకు వారి యొక్క ఈ కార్యక్రమాలలో కూడా చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటే బాగుంటుంది. అయితే ఈ నాగజీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎక్కువ మంది ఇన్వాల్వ్ కావడం లేదు. అదే సరదా ఆటలు కానీ సాంప్రదాయ ఆటలు కానీ చాలా మంది వస్తున్నారు. రేపు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, వాటికి ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు వెంటనే శ్రీమతి రామారెడ్డి మీద ఒత్తిడి పోటీలు మొదలవుతాయి. ఈ ఈ పోటీల్లో న్యాయమైన మనకు పుట్టపర్తి చేసి ఇక్కడ రామాయణ ప్రవచనం అందిస్తున్నటువంటి శ్రీ అన్నాజీ గారిని న్యాయమేతగా ఆహ్వానిస్తూ వారిని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. దేవుడికి ఆహ్వానిస్తూ న్యాయమేత ఉండాలని కోరుకుంటున్నాం. ఏదైనా ఒకరే న్యాయాన్ని నిర్ణయిస్తే ఏ పక్షం ఉంటుందని ఒక ఉంటుంది. మనం ఏ మనకి వచ్చేది మనం చేయాలి వస్తే అప్పుడు అది యాక్చువల్గా ఇవ్వాలంటే ఇంకా నచ్చింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే స్త్రీలందరూ కూడా స్త్రీలు పురుషులు కూడా మాట్లాడటంలో మన సనాతన ధర్మం మీద మన రామచంద్రుడి మీద మన కృష్ణుడి మీద మన హిందూ మూలాలను బట్టి ఆధ్యాత్మిక చైతన్యం పైన స్పష్టంగా మాట్లాడగలగాలి, చెప్పగలగాలి. మనమే చెప్పలేకపోతే తర్వాత తరానికి మనం ఏమి అందించలేని వాళ్ళం అయిపోతుంది. కపుస్సు వంశం అనే పేరు వస్తుంది.
తపస్సు కుమారుడు రఘువు ఈ రఘువు వల్ల వచ్చినట్టు రఘువంశం అనే పేరు వచ్చింది. ఈ వంశంలో అజ మహారాజు కుమారుడు దశరథుడు, దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు. వీరికి సంతానం లేకపోవడం కారణంగా ఋషశృంగుడు అనే గురువంశీయుడైన పురోహితుడితో పుత్రకామ్యయాగం జరిపించుకోగా నలుగురు కుమారులు కొట్టుకుంటారు. మొదటి భార్య అయిన కౌసల్య మాతకు శ్రీరాముడు, కైకేయి మాతకు భరతుడు, సుమిత్రా మాతకు లక్ష్మణ శత్రుడు ఉంటారు. వీరందరూ మహా తేజస్సులే. కానీ వీరందరికీ దశరథుడికి ముగ్గురు మాతలకు ఇంకా సోదరులకు కూడా శ్రీరాముడు అంటే ఎంతో ప్రియం. ఎందుకంటే శ్రీరామచంద్రుడు 16 గుణాల సద్గుణాలు రాసి బుద్ధం. కాబట్టి శ్రీరాముడిని ఇక్ష్వాకు వంశ ప్రభో రామచంద్రో నామ జనయిసుత శ్రీరాముడు చట్టునైశ్వర్య సంపన్నుడు. ఇంకా శ్రీరాముడు తన జీవితంలో పుత్ర ధర్మాన్ని, మిత్ర ధర్మాన్ని, భ్రాతృ ధర్మాన్ని, భక్తు ధర్మాన్ని, ఇంకా శిష్య ధర్మాన్ని, శత్రు ధర్మాన్ని సైతం ఆచరించి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. అందుకే శ్రీరామాయణం అనే పేరు సాధ్యమైంది. ఇక మహర్షి రెండవ పేరు సీతాయాశ్చరితం మహత్ అని పెట్టాడు. అంటే ఈ వాల్మీకి మహర్షి ఒక ఇంత సీత పక్షపాతి అని తెలుస్తుంది. గొప్పదైన సీతాదేవి చరిత్ర అని చెప్పకనే చెప్తాడు అన్నమాట. ఈ సీతాదేవికి పుట్టిన చూసినట్లయితే ఈ మిది చక్రవర్తి కుమారుడైన, దిమి చక్రవర్తి కుమారుడైన మిది చక్రవర్తి నిర్మించిన మిథిలా నగరంలో జనకుడికి భూమి నుండి నాగేశాలు పడేసింది. కాబట్టి ఈ సీతాదేవి అనే పేరు పెట్టుకుని అలా ముందుగా పెంచుకుంటాడు జనకుడు. ఈమెకు ఇంకా ఈ శక్తి సామర్థ్యాలను చూసిన జనకుడు ఈమెకు వీర్యశ్రుతా అనే పేరు కూడా పెట్టాడు అనమాట. ఇంకా ఈ జనకుడికి ఇంకో కుమార్తె ఉంది, ఆ పేరు ఇలా. జనకుడి తమ్ముడు ఉషధ్వజుడు, ఆయనకు మాండవీ శృతకీర్తులు కూడా అనే కుమార్తెలు కూడా ఉంటారు. ఇప్పుడు సీతాదేవి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల నుంచి కానీ గురువుల నుంచి కానీ ఎన్నో విషయాలు నేర్చుకుంటుందన్నమాట. స్త్రీ ధర్మాలు, పాఠవృత్త ధర్మాలు ఎప్పుడు విడవకుండా చివరి వరకు పాటిస్తూ ఉంది. అరివీరమైన రావణాసుడి చూపును సైతం, అంటే చెడు ఆలోచనలను సైతం తట్టుకొని ఆమె అగ్ని ప్రవేశం చేసి అగ్ని శుద్ధ అగ్ని పునీతగా బయటకు వచ్చి మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది సీతాదేవి. ఇంకా సీతాదేవి ఎన్నో విద్యలు చదివింది, వేదాధ్యాయాలు చేసింది, ఇంకా ఉపనిషత్తులు పురాణాలు అన్ని చదువుకున్న స్త్రీ మూర్తి రామ. కాబట్టి సీతాయాశ్చరితం మహత్ అనే వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. ఇక వాల్మీకి మహర్షి పెట్టిన ఇంకో పేరు కులస్థ వదం. అంటే కులస్థుడు అనే ప్రజాపతి బ్రహ్మదేవుడి నుంచి పుట్టినవాడు, కులస్థుని కుమారుడు విశ్రవసుడు. విశ్రవసుడు రాక్షస కన్యైన కైటసిని వివాహమాడి వారిద్దరికి 4 సంతానం ఉన్నారు. అందులో రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంకా శూర్పణఖ ఈ ముగ్గురు అసుర ప్రభావం ఎక్కువగా ఉండేవాళ్ళు. అధర్మ మార్గమే వారికి ఆయుధంగా పనిచేసేవారు. ఇక విభీషణుడు మాత్రం ధర్మగుణ సంపన్నుడు, ఇంకా సత్వగుణ సంపన్నుడు. రావణాసురుడు మహా తేజస్వి, ఇతను ఎంతో తపస్సు చేసి జితేంద్రుడై బ్రహ్మదేవుని వరాలు పొంది దేవదానం వచ్చి కిన్నెర గంధర్వ లోకాలను, పాతాళలో స్వర్గ లోకాన్ని సైతం జయించాడు. ఇంకా యమునితో సైతం పోరాడి మృత్యువును జయించిన వాడు
రావణాసురుడు. అదే రావణాసురుడు ఇంద్రియాలకు లోనైన వాడికి సీతాదేవి వంటి సాత్విని చెరపట్టి శ్రీరాముని చేతిలో సపరివార సమేతంగా వధించబడతాడు. అతనే కాదు అతని కుమారులైన అక్ష కుమారుడు, ఇంద్రజిత్తు, తరాతరుడు, దేవాంతకుడు, అర్థాయుడు, త్రిశూరుడు అందరూ సమూలంగా నిర్మించబడతాడు. కుంభకర్ణుడు సోమరుడు కుంభకర్ణుడు కూడా నశింపబడతాడు. ఇంకా కుంభకర్ణుడి కుమారుడు కుంభుడు నింపుడు కూడా రామ చేతిలో సంహరించబడతారు. ఇంకా సవత్ సోదరులైన కరుణి కుమారుడైన ఉత్తరాక్షకుడు కూడా ఇతని చేతిలో సంహరించబడి మొత్తం కులస్థ వంశం అంతా నాశనమైపోతుంది. కాబట్టి ఆ పేరు కౌలస్థ వదం అనే పేరు సాధం అవుతుంది. ఇక చిన్నతనంలో రామలక్ష్మణ భర్త శత్రులు వశిష్ఠాశ్రమంలో విద్యాభ్యాసాలు నేర్చుకుంటారు. శ్రీరామచంద్రుడు వశిష్ఠుడి దగ్గర యోగ వాసిష్టం అనే అత్యున్నత తత్వశాస్త్రాన్ని కూడా నేర్చుకున్నట్టు మనకు తెలుస్తుంది. 12 సంవత్సరాల వయసులో విశ్వామిత్రుడితో అడవులకి వెళ్ళి యజ్ఞ యాగాలను పట్టుకుంటున్న రాక్షసులను చంపి ఋషులకు ఆనందాన్ని కలిగిస్తారు. తాటక ఇంకా సుబాహును చంపి మారీచుని అస్తంతో కొట్టగా దూరంగా వెళ్ళి ఎలాగో తగ్గిపోయి ఋషిగా తీరుస్తూ ఉంటాడు. ఇంకా విశ్వామిత్రుడు ఇతని గుణగణాలను పెంచి బలాబల అనే విద్యలను నేర్పిస్తాడు. ఇంకా దివ్యమైన ఖడ్గాలు దివ్యమైన అస్త్రాలను అన్నింటినో బ్రహ్మాస్త్రం కానీ అస్త్రాస్త్రం నైందాస్త్రము ఇష్టాస్త్రము ఇలాంటి ఎన్నో అస్త్రాలను దారిస్తాడు. ఎందుకు ఈ అస్త్రాల గురించి చెప్తున్నాడంటే శ్రీరాముడు రావణుడితో యుద్ధం చేసినప్పుడు కానీ ఏ రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు కానీ ఏ మానవుల యొక్క సహాయం తీసుకోలేదు. తను సొంతంగా రెండు దగ్గర నుంచి సాధించుకునే ఈ అస్త్రాలను మాత్రం ఉపయోగించే అతను విజయుడయ్యాడు. అందుకే ఈ అస్త్రాల గురించి చెప్తున్నాడు. ఇట్లా పురుషులు చేసే ఎన్నో అస్త్రాలను సంపాదించుకున్నాడు. ఇక విశ్వామిత్రుడు విశాఖనగరంలో గౌతమ మహర్షి ఆశ్రమానికి శ్రీరామచంద్రుడిని తీసుకువెళ్ళి అక్కడ శిల్పంగా పడి ఉన్న వాయుపక్షిగా ఉన్న అహల్యామాతకు విమోచనాన్ని కలిగించి గౌతమ మహర్షికి ఇంకా గౌతమ మహర్షి అసలు అహల్య కుమారుడైన శతానందునికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తారు. ఇంకా శ్రీ విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడిని మిథిలా నగరానికి తీసుకువెళ్ళగా అక్కడ దేవరాత్రి వద్ద న్యాసంగా ఉంచబడిన శివ తదర్పాదం చేసి సీతాదేవిని పొందుతాడు అన్నమాట. అది తన తండ్రి దశరథుని ఆజ్ఞతో వివాహం చేసుకుంటాడు. అదే సమయంలో లక్ష్మణుడికి ఊర్మిళను, భరతునికి మాధవిని, శత్రుఘ్నుడికి సూర్యకీర్తిని ఇచ్చి అందరితో వైభవంగా వివాహం చేస్తారు. వీరు తిరుగు ప్రయాణంలో అయోధ్యనగరం వెళ్తున్నప్పుడు క్షత్రియులకు కంటకప్రాయుడైన పరశురాముడు వీరికి ఎదురొచ్చి తన దగ్గర ఉన్న వైష్ణవ ధనుసును ఎక్కువ పెట్టమనగా శ్రీరామచంద్రుడు దాన్ని తీసుకొని చెప్పు నీ పాదగతి కొట్టమంటావా, నీ సంపాదించిన పుణ్య లోకాలు పెట్ట కొట్టమంటావా అని అడుగుతాడు. అప్పుడు నా పాదగతిని కొడితే నాకు ఇబ్బంది అవుతుందని పుణ్య లోకాలను శ్రీరాముడికి ఇచ్చి క్షత్రియులందరికీ శాంతిని ప్రసాదింపజేసిన వాడైతాడు శ్రీరామచంద్రుడు. ఇక అయోధ్య నగరంలో వీళ్ళంతా భార్య సమేతలే 18 సంవత్సరాలు అన్యోన్య దాంపత్యంతో అన్యాయ భ్రాతృ ప్రేమతో వంటి అన్నమాట. తర్వాత 12 సంవత్సరాల తర్వాత భరతుడు ఇంకా శత్రుఘ్నుడు గిరివ్రజపురానికి తన మేనమామ యదాద్రికి తీసుకుని పోగా ఇక్కడ దశరథ మహారాజు శ్రీరామునికి పట్టాభిషేకము నిర్ణయిస్తాడు. పట్టాభిషేకము నిర్ణయించిన కొన్ని గంటల్లో మంగళ అనే కైకేయి ప్రియదాసి దుర్బోధ వల్ల కైకేయి ఎప్పుడో శంభరాశ్ర యుద్ధంలో తీసుకొని పోయిన దశరథుడు ఇచ్చిన వరాన్ని ఇప్పుడు ప్రయోగించి భరతుడికి పట్టాభిషేకం జరిపించబడుతుంది. ఇంకా శ్రీరామచంద్రుడికి 14 సంవత్సరాల వనవాసాన్ని విధించమని
పట్టుబడుతుంది. ఇంకా ఈ విషయం తెలుసుకున్న శ్రీరాముడు ఉన్నతి రోజు పట్టాభిషేకం అన్నా, ఈ రోజు వనవాసం అన్నా ఏ మాత్రం కలత చెందకుండా స్థితప్రజ్ఞుడై అది అంగీకరించి సీతాచల సమేతుడై అరణ్యాలకు వెళ్తాడు. అతనితో పాటు సుమంత్రుడు ఇంకా పుర ప్రజల ప్రజలందరూ తనని అనుసరించి కాగా అందరూ నిద్రలో ఉండగా తమసానది పట్టిన అందరినీ వదిలేసి సుమంత్రుడు సుమంత్రునితో మాత్రమే ఇంకా ముందు దాటిపోతాడు. ఇక భూపుడు అనే విషాద రాజు శ్రీరామచంద్రుడికి స్నేహితుడు అతని సహాయంతో గంగా నది దాటిపోతాడు. గంగా తీరుతాడు అట్నుంచి వేదశ్వతి నది గోమతి నది దాటి భరద్వాజాశ్రమం ప్రయాణంలో భరద్వాజాశ్రమం చేరుకుంటాడు. భరద్వాజ సూచన మేరకు చిత్రకూటంలో నివాసం ఉంటాడు. చిత్రకూటంలో నివాసం ఉన్నప్పుడు దశరథుని మరణ వార్త విని మదాగ్ని నదిలో అతనికి తర్పణాలు వదులుతాడు. ఇంకా భరతుడు ఎంతో ఉపదేశిస్తాడు రాజనీతి గురించి. భరతుడు తన బాధితులను తీసుకొని వెళ్ళి అయోధ్యలో నంది గ్రామంలో పెట్టి తను రామకిక్కరుడిని రాజ్యం వేస్తాను, ఈ బాధితులే ఈ రాజ్యానికి ఇకపై రాజు అని చెప్పి ఇంకా చెప్తాడు. ఇప్పుడు చిత్రకూటంలో ఉన్న రాముడు ఎక్కడి నుంచి వదిలేసి అత్రి అనశ్రయ ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడి నుంచి వాల్మీకి ఆశ్రమం వెళ్తాడు. అక్కడి నుంచి ఇంకా దండకారణ్యంలోకి వెళ్ళాలనుకుంటాడు. సుదీక్ష మహర్షి అది బుద్ధి కుశలత గలవాడు, కార్యదక్షుడు, కాలాన్ని మనం సద్వినియోగం చెప్పాలంటే మనం నేర్చుకోవాలి, ఆ ధైర్యం మనకి రావాలి. అందుకే ప్రతి ఒక్కళ్ళు రామాయణం చదవాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాక దాన్ని ఆచరణలో పెట్టాలి. పెట్టిన తర్వాతనే మనం ఏదైనా యువతలైనా మనం మాట్లాడగలం. నా జీవితంలో నేనైతే ఒక సంవత్సరం నుంచి చాలా హ్యాపీ సార్, నేను రామాయణ అధ్యయనం చేస్తున్నాను, దాంట్లో పాత్రలను అర్హించుకుంటున్నాను. ఎవరు ఏమిటి అనేది దాన్ని బట్టి నాకు కొంచెం తెలిసింది. అంతవరకు నాకు రామాయణం గురించి తెలియనే తెలియదు. రామదాసుని మనం తెలుసుకోవాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన చాలా పండితుడు, అయినా కూడా ఒక్క త్రిపుణం ఇంద్రియ గౌరవం వల్ల ఆయన జీవితం విలంగా మారిపోయారు. అది మన ఇంద్రియాలు మనం చేయాలి. ఏదో ఏదైనా కూడా చెడ్డవాడి, ఒకటి కంటిన్యూగా మనం చేస్తున్నామంటే అది చెడ్డవాడి, ఒకటి ఏమి చూస్తున్నామంటే చెడ్డవాడి. అది అలాగే అది మానుకోవాలి. ఇండియాలో ఎక్కడా విధంగా ఉంచుకోవాలి. తర్వాత అంగదుడు సార్, అంగదుడు అంగదుడు మీరు పెడతారు, సీతాదేశం మీరు పెడతారు, సుర్యుడు పంపిస్తారు. అంగదుడిని పంపించినప్పుడు వాడు రక్షణ విలువలో ఉండిపోతారు. సుప్రీం ఇచ్చిన టైం అయిపోతుంది, అయిపోయినా మళ్ళీ వస్తారు బయటకి. వచ్చిన తర్వాత బిలంలో స్వయం ప్రధాన అనే ఆవిడ వృద్ధ తాపసి బయటకి తీసుకొస్తుంది. తీసుకొచ్చాక అందరూ అంటాడు, టైం అయిపోయింది నాకు, మా సుప్రీముడు ఇచ్చిన టైం అయిపోయింది, నెల రోజులు సీతాకృష్ణుడు నాకు ఇచ్చిన టైం అయిపోయింది, నేను తిరిగి పెట్టాలని సమాధానం నేను చెప్పాలని అందరూ నేను ఇక్కడ ప్రాయోగ్రేషన్ చేస్తామని దర్బాను వచ్చిన అక్కడే కూర్చుంటాడు. ఆయన కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే కూర్చుంటాడు, మేము ప్రాయోగ్రేషన్ చేస్తామని. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాడో చూడండి, సంపాది చూస్తారు వీళ్ళందరినీ. సంపాది ఎవరు జటాయువు అన్నారు, జటాయువు పునర్ముఖంగా ఉండి రాముడికి మాట సహాయం చేశాడండి. ఆయన శ్రీరామ చరిత్రలో చనిపోయాడు, తప్పనాలలో నుంచి ఉన్నాడు జటాయు. ఆయన అన్నగారిని సంపాది ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చాడు. ఈ బాణాలను చూసి రోజుకొక నాకు ఆహారం దొరుకుతుంది కదా, ఇక్కడ రోజుకొక అయిపోతుంది అంటే ఆయన నెత్తలు కాలిపోయి సూర్యుని తాపమాన సోదరుని రక్షిస్తూ నెత్తలు అడిగిపెట్టేటప్పటికి నెత్తలు కాలిపోతే ఆయన అక్కడే ఉంటాడు. తన కొడుకైన సుమాసులు అన్నం తీసుకొచ్చి భోజనం తీసుకొచ్చి ఆయన పెడుతూ ఉంటాడు. అలాంటి టైంలో వీళ్ళందరూ బాణాలు ప్రయోగం చేయడానికి కూర్చుంటే నాకు ఆహారం దొరుకుతుంది అనుకుంటే వీళ్ళందరూ అందరినీ చూసి ఈ మానవులందరూ కూడా జరిగినవన్నీ గుర్తు చేసుకుంటారు. మనం కూడా అంతా చూడండి, ఎక్కడికైనా పాలకొని చెప్పుకుంటారు. అట్లే వాళ్ళు ఏమయ్యారు, ఎవరు చెప్పేశారు అని మళ్ళీ అన్ని విగ్రహం అవుతారు, అన్ని అడుగుతారు. వీళ్ళు చెప్తారు, అందరూ చెప్తారు. అప్పుడు జటాయిలు చెప్తారు, మా ఆహారం ప్రకారము, మా ఆరోగ్య ప్రకారము 3 రోజులు 4 దూరంలో ఉండే అన్ని మేము చూడగలము. రావణాసురుడు తీసుకుని పెట్టిన అంతలో ఉండి సీత మాని చెప్పి అందరూ ఉండేటట్టు ఆయన చాలా మహాపండితుడని. కాకపోతే ఏం చేస్తాము, ఆయన దాని వల్లనే నాశనం అయిపోయాడు. సీతమ్మ ఆంజనేయ స్వామి బుద్ధిపుసలు ఆయన శక్తి ఆయన తెలియదండి. ఆయన శక్తిని దామోదర్ చెప్తే ఆయన లండన్ దాటాడు. కానీ మంచి కార్యాలు అన్ని అటాకులే. లండన్ దాటేటప్పుడు ఆయన ఎన్నో అటాకులు చెప్తున్నారు. మైనాడు అత్యంత
సమయాన్ని చేరుకోవాలని ఆలోచన స్వీకరించి ఊరికి వెళ్ళిపోతానని తర్వాత సింగిట సురస మీకందరికీ పట్టొస్తారు. అయినా కూడా పట్టుదల అంటే మనం ఏదైనా సాధించవచ్చు, ఏ పనైనా మనం పట్టుదల కూడా సాధించాలి. ఇవన్నీ మనం రామాయణం చదివితే మనకి అర్థం అవుతాయని తర్వాత ఈయన లంక చరిత్ర లంకే ఒక హృదయపూర్వక అభినందనలు. ఈరోజు రామాయణం అనే అంశం మీద 10 నిమిషాల కాల వ్యవధిలో వక్తృత్వ పోటీలు అంటే నాకైతే చాలా ఎంత కుదించాలనుకున్నా కూడా సాధ్యపడలేదు. కానీ తెలిసినంత వరకు చెప్పండి అన్నారు కాబట్టి ఈరోజు రామాయణం గురించి ఏదో నాకు తెలిసిన నాలుగు వాక్యాలు చెప్పాలని వచ్చాను. అసలు రామాయణము రచించింది వాల్మీకి మహర్షి. ఇది ఆది కావ్యం. ఆది కావ్యం రామాయణం రచించడం వల్ల వాల్మీకి మహర్షిని ఆది కవి అని కూడా అంటారు. ఈ వాల్మీకి మహర్షి గారు 25,000 శ్లోకాలలో 6 కాండలలో రామాయణాన్ని అద్భుతంగా రచించారు. 6 కాండలు ఏమంటే బాలకాండ, అయోధ్య కాండ, అరణ్యకాండ, కిష్కింధ కాండ, సుందరకాండ మరియు యుద్ధకాండ. ఈ విధంగా 6 కాండలలో అద్భుతంగా రచించారు. ఇది సంస్కృత భాషలో రచింపబడినది. కానీ అనేక మంది రచయితలు కవులు అనేక భాషల్లో రామాయణాన్ని అనువదించారు, చాలా అద్భుతంగా అనువదించారు. ఈ రామాయణము ఒక కావ్యమే కాదండి, ఇది మానవ జీవితానికి సంస్కరింపబడే గొప్ప గ్రంథం. మానవ జీవితానికి రామాయణంలోని ప్రతి అంశము, ప్రతి కాండ ఒక మంచి బోధన ఉద్బోధిస్తుంది, మంచి మంచి విషయాన్ని తెలియజేస్తుంది. మానవులు ఏ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా ఫస్ట్ బాలకాండలో అయితే దశరథ మహారాజు తన పుత్ర వాత్సల్యంతో అక్కడ బాలకాండలో చూసుకున్నట్టయితే మనం పుత్ర వాత్సల్యము, భార్యాభర్తల అనుబంధము, అన్నదమ్ముల అనుబంధము, భార్యాభర్తల సంబంధము, తర్వాత గురుభక్తి, శిష్యానుభక్తి, ఈ విధంగా ప్రజల మీద ఉన్న చక్రవర్తి గురించి, భగీరథుని యొక్క భగీరథుని ప్రయత్నం గురించి, భగీరథుని గంగభూమికి ఏ విధంగా తెచ్చాడు ఆ విషయాలు, అన్ని విషయాలు రోజు కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ ఆ యాగశాలకు వెళ్తారు. అక్కడ యాగము పఠనం చేసేదానికి మాలిస్తూ భక్తులు వస్తే వారిని వారిని సంహరించి యాగానికి రక్షణ చేస్తారు. తర్వాత యాగం తర్వాత విశ్వామిత్ర వారు రామలక్ష్మణులు వెంట పెట్టుకొని అలా అరణ్యంలో నడుచుకుంటూ పోతూ ఉంటే దారిలో ఒక అన్నశాల లాగా కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే రామచంద్రుల వారికి మనస్సు ఏదో ఒకటేతగా అనిపిస్తుంది. అప్పుడు అడుగుతారు విశ్వామిత్రుల వారిని, గురువు గారు ఇక్కడ ఏమిటో ఇక్కడికి వచ్చిన వెంటనే నా మనస్సు ఒక రకముగా ఆనందంగా కలుగుతున్నది, ఇక్కడ ఏమైనా ఉన్నదా అని అడిగితే అప్పుడు ఆయన చెప్తారు ఇది గౌతమ మహర్షి ఆశ్రమం నాన్న. ఇక్కడ ఒకప్పుడు గౌతముడు అనే మహర్షి ఉండేవాడు, ఆయన భార్య అహల్యాదేవి, ఆమె చాలా అందంగా తేరాలి, చాలా పెద్ద కథ ఉంది. కానీ ఇప్పుడుగా చెప్తున్నానండి, అహల్యాదేవికి గౌతముడి వల్ల ఇంద్రుడిని మోహించడం వల్ల ఇంద్రుడు గౌతముడి మారుమూలలో వచ్చి అహల్యాదేవి పంపెట్టడం వల్ల ఆ నిజం తెలుసుకున్న గౌతముడు అహల్యని శ్రమిస్తాడు. ఆమె ఒక మట్టి కొలలే పడి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంది. గౌతముడు హిమాలయానికి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి హిమాలయానికి వెళ్ళాడు. ఆ విధంగా ఆయన నీ బాధ ఆమె నీ రాధ కోసం ఎదురు చూస్తూ ఉంది రామ, నీవు ముందు అడుగు పెట్టి పాఠశాలలోకి అని చెప్పిన వెంటనే రామచంద్రుడు చిన్నగా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆ మట్టి నిపలో కూరుకొని ఉన్న అహల్య ఒక అందమైన స్త్రీగా తన శాపం పోసినప్పుడు రాముని పాదాలకు నమస్కారం చేసుకుని చేసుకుంటుంది. ఆ సమయంలో గౌతముడు కూడా అక్కడికి వస్తాడు. వారిద్దరూ రాముని యొక్క రాముని ఆశీర్వదించి రాముని ఆశీస్సు తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా గురువులందరినీ పిలిచాడు. ఏం చేయాలంటే ఉత్తర
ఆమె శ్రీ యాగాన్ని ప్రారంభించారు. అప్పుడు తన బాలయ్యకి దాని కైట్